టీడీపీ అనేది అసలు నాకు తెలిసి ఇంక ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడు మళ్ళీ అది లాస్ట్ టైంలో అవ్వాలంటే ఇంక ఎన్టీఆర్ఏ రావాలి, ఎన్టీఆర్ నాకు తెలిసి రాడు. సో మరి లోకేష్ ఉన్నాడు కాబట్టి తనకు కొంచెం ఆర్జీవీ దగ్గర చేర్చి నేర్పాలి మంచిగా. ఆర్జీవీ అయితేనే కరెక్ట్ నేర్పుతాడు నాకు తెలిసి. లోకేష్ వచ్చి జగన్ కాదు కదా, మొన్న ఇక్కడ మంగళగిరి ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా ఇవ్వలేకపోయాడు. సో ఇంకా జగన్కి ఇస్తాడని నా ఫీలింగ్ కాదు. ఇచ్చేవాడైతే మొన్న కనీసం ఇక్కడ మంగళగిరిలో గెలిచేవాడు లోకేష్, ఏది అంత చేసి కానీ ఇక్కడే ఓడిపోయాడంటే ఇంకా నాకు తెలిసి అంత సీన్ లేదని అనుకుంటున్నాను. మేబీ మరి ఇంకా టైం ఉంది కాబట్టి నేర్చుకుని వస్తే ఏమన్నా ఉందేమో. నాకు తెలిసి అయితే ఇవ్వలేడు. ఎన్టీఆర్ వచ్చినా కానీ మహా అయితే ఎన్టీఆర్ గెలుస్తాడేమో కానీ టీడీపీ మొత్తాన్ని అయితే మళ్ళీ ఆ రైజులోకి తేలేడు. ఎందుకంటే తనకే టైం ఉంటుంది. జగన్ కూడా ఫస్ట్ టైం రాగానే గెలవలేదు కదా, కొంచెం టైం తీసుకునే గెలిచాడు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హీరోనే, ఆయన వచ్చి కానీ ఏం చేయలేకపోయాడు కదా. లేదన్న ఇప్పుడైతే జనాలు అంత ఇంకా డెవలప్ అయ్యారు బాగా, ఎందుకంటే వాళ్ళు వేసే ఓటు మీద వాళ్ళ భవిష్యత్తు ఉందని వాళ్ళు అనుకుంటుంది, తెలిసింది అందరికీ. సో ఏ పార్టీ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళకే ఓటేస్తారు. అంతేగాని ఇదివరకు లాగా డబ్బులు మందు దానికైతే ఏమి వేయట్లేదు. లేదు లేదు అలా అయితే లేదు. ఇప్పుడైతే అది తెలిసి వాళ్ళు అవేర్ అయ్యారు డబ్బులు ఆ రోజుకే అవన్నీ, కానీ మంచిగా ఓటేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళకి అర్థమైంది అందరికీ. నేను చూసినంత వరకు అలాగే ఉన్నారు ఇప్పుడు జనాలు. సో అది అనేది అది మాత్రం ఒక అదే అంటే రూమర్ లాగే అనిపిస్తుంది ఇప్పుడు నాకు. మంచి థాట్ అన్న, చాలా బాగా చేశారు. అసలు నాకు తెలిసి అట్లీస్ట్ మొత్తం మానేస్తాం కాకుండా కొంచెం మానేస్తాం మంచిగానే ఉంది. ఇప్పుడు నేను చూసినంత వరకు వైన్ షాప్స్ దగ్గర కూడా అసలు నైట్ టైం చాలా తక్కువగా ఉంటున్నారు జనాలు, ఎందుకంటే అమౌంట్ కూడా పెంచారు. మంచి ఇనిషియేటివ్ అనే అనుకుంటున్నాను నేనైతే. మంచిగా గవర్నమెంట్ మంచిగానే వేసింది. అది ఉంటుంది అంటే ప్రాబ్లం ఉండేది డ్రింకర్స్కి, కానీ మరీ హెల్త్ ప్రాబ్లం అయితే తగ్గిద్ది కదా అని నా ఫీలింగ్. అది వాళ్ళ కోపం వస్తుంది తాగే వాళ్ళకి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ. దేనాలు దానికే ఉంటారండి, లేకుండా ఎందుకుంటారు, మందుకు దానికి ఏం సంబంధం లేదు. ఎవడో ఒకడు ఎదవ ఉంటాడు కానీ మందు గురించి అని అభిమానం ఉండవాడు ఎప్పుడు వేస్తానే ఉంటాడు. డబ్బు ఇచ్చిన వాళ్ళకి వేస్తారు, డబ్బు ఇవ్వకపోయినా వేస్తారు. అభిమానం ఉంటే ఓట్లు వేరే వాళ్ళకి వేస్తారు. అది ఎవరు చూస్తున్నారు, వచ్చి తేడా వదిలిపోయింది. లేకపోతే మంచి నా విషయంలో మరి నేను అది చూస్తున్నా. ఒకరి విషయంలో ఉండలేని వాళ్ళు ఉంటారు, ఏమో దొరికిన కాడకు తాగుతుంటారు. మంచి ఆలోచన, అది చెడ్డ ఆలోచన కాదు, కాదు మంచి పనేగా. లేరండి, ముందు డబ్బు లేకపోతే ఇవాళ ఎలక్షన్ ఆడే పొజిషన్ లేదు. ఇవాళ పొజిషన్ అలా వచ్చిందండి. ఇవాళ 500 ఎవరు ఇస్తారా, 2000 ఎవరు వస్తున్నారో నువ్వు చూస్తున్నట్టున్నారు. ముందు పంపిస్తారా అన్నట్టు ఏదో ఎక్కడ కొంచెం డిగ్నిటీగా ఉండేవాళ్ళే, కానీ మొత్తం అంతా బ్యాచ్ అంతా ఎక్కువ కొంచెం రోజువారీ పని చేసుకునే వాళ్ళంతా ఇట్లాగా లో పొజిషన్ వాళ్ళందరూ ఇవాళ ఎవరు ఇస్తారా, రేపు ఎవరు ఇస్తారా అన్నట్లు చూస్తున్నాను. పిక్చరండి, ఇవాళ అన్ని పథకాలు ఫ్రీ ఇచ్చారు, ఇంకా వాళ్ళకి ఏం కావాలండి? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వస్తే వాళ్ళు ఫ్రీ పథకాలు, వీళ్ళు వస్తే వీళ్ళు ఫ్రీ పథకాలు. ఖర్చులు కానంటే వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు చూసుకుంటున్నారండి. ఎవరు పక్కన వాళ్ళు వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారండి. వాళ్ళ పెద్దవాళ్ళు ఎంత మామూలుగా బిల్స్ అవ్వక వాళ్ళ గవర్నమెంట్ని వర్క్లు చేసి వాళ్ళ అవక ఎంత ఉందని చాలా వరకు అండి 50% అలాగే మంచి నాయకుని ఎన్నుకున్నదని ఒక్క ఇది లేదు. అందరు మందు తాగే వాళ్ళే ఉంటారు కదా, లేబర్ అంతా ఏంటంటే కొద్దిగా మందు డబ్బులకి కొద్దిగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి. అలా ఏముంది, ఈసారి డబ్బులు పంచితే 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా జైలు శిక్ష అని ఉంది కదా, అది దానికి భయపడి కూడా పంచకపోవచ్చు. మామూలుగా అయితే అది ఎప్పుడు జరిగేదే, డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా ఎలక్షన్స్ ఎప్పుడు జరగలే. అంటే నాకు నేను ఒక టూ టర్మ్స్ నుంచి ఓటేస్తున్నాను, నేను చూస్తున్నాను కదా డబ్బు మద్యం లేకుండా ఎప్పుడు చూద్దాం. టైం ఉంది కదా, వైన్స్ బంద్ అయితే ఏముంది, ముందుగా స్టాక్ చేసి ఉంటారు కదా అవన్నీ, అదే ఇది ఇదే ఉంటుంది కదా. అందరూ అలా ఎందుకుంటారండి, ఒక 100లో 40% అలా ఉంటారు, 60% ఏంటంటే మరి లేబర్ ఉన్నారు, మరి అందరూ మిడిల్ క్లాస్ ఉన్నారు, కొద్దిగా డబ్బు మద్యం లేకుండా జరగదు. మరి ఎలా జరిగిద్ది అనేది చూడాలి. ఓట్లు అనేది ఇంకా అది ఎవరి మనసులో ఉండేది, ఎవరు ఎవరికి వేస్తారనేది చెప్పలేం కానీ బయటికి. ఈ డబ్బు మద్యం లేకుండా అనేది చేయాలి అంటున్నారు, చేస్తే మంచిది, అందరికీ మంచిది. జరుగుద్దా జరగదు అనేది మనం వేచి చూడాలి. ఎప్పుడూ లేదు ఏ ఎలక్షన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.